that library? సెకండ్ హాఫ్ కావాలా? అయితే నాకు అమెరికా వెళ్ళడానికి వీసా కావాలి. శంకర్ యా అవధానుల వీర వెంకట శంకర్ రావు అలియాస్ శంకర్. నువ్వేమంటున్నావు నాకు అర్థం కావడం లేదు. కాదు, అంత తేలిగ్గా అర్థం కాదు. ఎందుకంటే పెళ్లి ఆంధ్రాలో, శోభనం అమెరికాలో. అది నా కాన్సెప్ట్. యా అమెరికన్ లైఫ్ నా డ్రీమ్. H1 వీసా మేరా ఎయిమ్. మీ అన్నకో ఫోన్ కొట్టు, అతను సాఫ్ట్వేర్ కంపెనీలో మనకు జాబ్ పట్టు. అంతవరకు మన ఇద్దరి మధ్య ఈ శోభన సీనే కట్టు. అమెరికా పిచ్చి అంటే నేను ప్రేమించలేదా? లేదు కోసా. మరి పెళ్లి ఎందుకు చేసుకున్నావు? పెళ్ళని ఎవడన్నాడు? అడ్వాన్స్ బుకింగ్. ఇవాళ ఇండియాలో కోట్లాది మంది కొట్లాడుకుంటుంది ఈ డాలర్ డార్లింగ్ బ్యాక్గ్రౌండ్ కోసమే. నేను అంతే. సపోజ్ నాకన్నా ముందే నీ మెళ్ళ ఎవడన్నా ముళ్ళేశాడు అనుకో, నా దారిలో నేనే ముళ్ళేసుకున్నట్టు. అందుకే నిన్ను సెంటర్లో పెట్టా, నీ చుట్టూ పెళ్లి అనే ముళ్ళ కంచె కట్టా, నీ మొహం మీద నా పెళ్ళామనే ముద్ర కొట్టా, తాళితో నీ మెడకి ఉచ్చు బిగించా. సో ఊరందరికీ తెలుసు నీకు నాకు పెళ్ళైందని. నీకు నాకు మాత్రమే తెలుసు మనిద్దరికి ఆ టచింగ్ లేదని. ఐ మీన్ అందరి దృష్టిలో నువ్వు నా పెళ్ళానివి, బట్ ఆ సుఖం ఉండదు. కన్యవా అంటే పెళ్ళైన దానివి, ఇల్లాలివా అంటే మొహగడి స్పర్శ ఎరగని దానివి. పాపం సింప్లీ త్రిశంకు నరకం. ఓకే, మీ అన్నయ్యతో ISD లో మాట్లాడతావు, మీ బాబుతో STD లో పోట్లాడతావు, మనకు అనవసరం. ఐ వాంట్ టు గో టు అమెరికా, దట్స్ ఆల్. చూడు శంకర్, లైఫ్ అనేది ఓ బిజినెస్ అనుకుంటే వైఫ్ వర్కింగ్ పార్ట్నరే కానీ క్యాపిటల్ కాదు కాకూడదు. నేను బాగా చదువుకున్నదాన్ని, కంప్యూటర్ బిజినెస్ మేనేజ్మెంట్, హోటల్ మేనేజ్మెంట్, ఫ్యాషన్ డిజైనింగ్, ఇలా అన్నిట్లోనూ డిప్లొమాస్ ఉన్నాయి. కమాన్ బిజినెస్ చేద్దామా? నేను రెడీ. ఉద్యోగం చేయమంటావా? ఓకే. ఇలా మన డబ్బు మనమే సంపాదించుకుని ఆ డబ్బుతో అమెరికా వెళ్దాం. దానికోసం మా వాళ్ళని ఎందుకు అడుక్కోవడం? ఆలోచించు. నీకంత సీన్ లేదు, నాకంత టైం లేదు. జస్ట్ 2 మంత్స్ లో అమెరికా వెళ్ళిపోవాలి నేను. శంకర్, ఏంటి అర్థం లేని ఆలోచనలో? నువ్వు నీ సంసారం చేసుకోవడానికి మా వాళ్ళ గిఫ్ట్ ఇవ్వాలా? అబ్సర్డ్. నేను నీ భార్యగా నీ సొత్తుని నన్ను ఎలా ఉపయోగించుకుంటావో నీ ఇష్టం. ఐ బీ యువర్ సర్వీస్ ఫర్ 24 అవర్స్. ప్లీజ్ అర్థం చేసుకో, భార్యను అనుభవించడానికి కూడా లంచం కావాలంటావా? హలో మేడం, మనకి తల్లి చెల్లి పెళ్ళాం ఇలాంటి సెంటిమెంట్స్ ఏమీ లేవు. నేను అనుకున్న లక్ష్యం నెరవేర్చుకోవడం కోసం ఏ పని చేయడానికి వెనకాడను. ఎంతకైనా దిగజారతా. మనం పెళ్లి చేసుకుంది వైఫ్ను అనుభవించడానికి కాదు, అమెరికన్ లైఫ్ను ఎంజాయ్ చేయడానికి. మరి ఆ వీసా ఏదో రెడీ చేసుకో. అదే నీకు శోభనం కావాలనుకుంటే. బాయ్. డియర్ స్టూడెంట్, ముందు నేను అరుస్తాను, సేమ్ మోడ్యులేషన్ లో నువ్వు అరవాలి. చేస్తాను. తినుకుతా? అయితే ఓకే ఓకే. కమాన్ అమ్మా, బాధాకాలం తల్లి. ఈ మాత్రం దానికి ట్రైనింగ్ కావాలా? మామ్మీ, ఓ మామ్మీ, బాధాకాలం మామ్మీ, వెరీ హంగ్రీ, నో యాంగ్రీ. పుట్టవేటనా? లేకపోతే నువ్వేనా సొంత కొడుకు అనుకున్నావా? మమ్మీ మమ్మీ హంగ్రీ జంగ్రీ. రేయ్, ముష్టి వెదవి ముష్టి వెదవలా ఉండు. లిమిట్ తాటకు. నేను చెప్పింది విను, చెప్పినట్టుగా అను. కమాన్ యాక్ చెప్పించు కొడతారు. అర్థం కాక నేను చెప్పింది చెప్పినట్టుగా చెయ్యి. మాదాకాలం తల్లి అన్నది చల్లగా ఉండమ్మా. అన్నం ఏంటమ్మా ఇలా చీడిపోయింది? మీరు గారు ఉండేరా నిన్న? అవునయ్యా, అయ్యగారు ఊరెళ్ళారు.
అయ్యగారి మాసిపోయిన చొక్కా ఉంటే ఒకటి ఇయ్యమ్మా, మళ్ళీ కొట్టే ఉంటాను. అది లెసన్ నెంబర్ 2. ముందు ఫుడ్ అడుక్కోవడం నేర్చుకో, ఆ తర్వాత గుడ్డ. సిలబస్ జాగ్రత్తగా ఫాలో అయ్యావా? ఓకే, లేకపోతే నా ముస్టి కాలేజ్ నుంచి డిపార్ట్ చేస్తానే అనుకుంటున్నావా? పక్కడికి వెళ్దాం. బాధ అంటుంటే